मन के थर्ड बीकॉम संबंधी सॉरी सेकंड बीकॉम संबंधी फोर्थ सेम अकाउंटिंग ऑर्गेनाइजेशन सो दाने संबंधी नीन लगता शेड्यूल प्रकार सो इनकम गेयड़ा मैं ने सो बैंक खाता शेड्यूल अंत बैंक अकाउंट शेड्यूल प्रकार सो मन बैंक खाता सेकंड बीकॉम फोर्थ सेम इधर बैंक खाता संबंधी अंत मतलब मुझे शेड्यूल 13, 14, 15, 16 నేర్చుకున్నాం ఆ షెడ్యూల్ ప్రకారం అనలైజేషన్ చేసి దాన్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయకూడదు అనేది మనం నేను నేర్చుకున్నాం సరే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు షెడ్యూల్స్ 13, 14, 15, 16 తో పాటు మనం 1 టు 12 కూడా చేయాలి సరే 1 టు 12 షెడ్యూల్స్ అంటే రెండు రకాలుగా చేయాలి ఏంటి ఏంటి అంటే మనకి ఇచ్చింది ఏమిచ్చాడు ఇక్కడ అంకణా ఇచ్చాడు మనకేమిచ్చాడు అంకణా ఇచ్చాడు సో మనం ఏం తయారు చేయమన్నాడు ఒకసారి లెక్క చూద్దాం సో మనకేమిచ్చాడు 31/3/2016 ఏబీసీ బ్యాంక్ లిమిటెడ్ వారి ఆవర్త ఖాతాలోని నిల్వల నుండి లాభ నష్టాల ఖాతాను ఆస్తి పట్టిని తయారు చేయండి అన్నాడు అంకణా ఇచ్చాడు సో అదనపు సమాచారం ఇచ్చాడు సో దాన్ని మనం అంకణాను ఆస్తి పట్టిని మరియు షెడ్యూల్ ప్రకారం చేసుకున్న అంకణం సో మన అందరికీ తెలిసిందే మనకి ముందు ఇది చేస్తాం ఏంటి లాభ నష్టాల నివేదిక తయారు చేస్తాం ఆ షెడ్యూల్ అంటే మనం 13, 14, 15, 16 ఈ షెడ్యూల్స్ ప్రకారం మనం లెక్క చేస్తాం అలాగే మనం కూడా లెక్క చేస్తాం అదే షెడ్యూల్స్ ప్రకారం ఆ లెక్కను చేసేస్తాం నెక్స్ట్ మనం అడిషనల్గా వచ్చింది ఏంటంటే షెడ్యూల్ 1-12 షెడ్యూల్స్ వేసుకుని మనం దాన్ని కూడా 1-12 షెడ్యూల్స్ ప్రకారం ఆస్తి ఎప్పుడు పట్టిని తయారు చేయాలి ఆస్తి ఎప్పుడు పట్టిని తయారు చేయాలి ఇది ప్రాసెస్ అసలు లెక్క ఏంటి చదువుతాం ఒకసారి చూడండి సో లాభ నష్టాల ఖాతాని 31/3/2016 నాటి ఏబీసీ లిమిటెడ్ వారి ఆవర్త ఖాతాల నిల్వల నుండి లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి ఎప్పుడు పట్టిని తయారు చేయండి అన్నాడు ఓకే రిజర్వ్ నిధి ఇచ్చాడు 12 లక్షలు రద్దు చేసిన రాణి బ్యాంకీలు 1,28,000 ఇచ్చాడు సాధారణ ఖర్చులు 182,000 ఇచ్చాడు కరెంట్ ఖాతాలో 2,02,245,000 ఇచ్చాడు చెల్లించిన వడ్డీ 1,60,000 ఇచ్చాడు డిపాజిట్ ఖాతాలో 69,20,000 ఇచ్చాడు సో గత సంవత్సరం లాభ నష్టాల ఖాతా 2,29,000 ఇచ్చాడు బ్యా ఖాతాదారుల యొక్క వసూలు బిల్లు 15 లక్షలు డిస్కౌంట్ 2,40,000 ఎండార్స్మెంట్ గ్యారంటీలు 5,75,000 డిస్కౌంట్ చేసిన బిల్లులు 62,28,000 ఆవరణాలు 22,17,000 వాటా మూలధనం 20 లక్షలు నగదు 2,25,000 ఆర్జించిన వడ్డీ 5,50,000 రిజర్వ్ బ్యాంక్ నిధి నిల్వ 20,30,000 కమిషన్ 45,000 విదేశీ బ్యాంకు వద్ద ఉన్న నిల్వలు 12,06,000 బ్యాంక్ నుండి అప్పులు 64,82,000 నగదు మరియు క్రెడిట్ ఓవర్డ్రాఫ్ట్లు 1,54,57,000 1,54,57,000 పెట్టుబడులు 98,82,000 సో దీనికి ఇచ్చిన అదనపు సమాచారం ఏంటంటే డిస్కౌంట్ చేసిన బిల్లులు ఇచ్చాడు రిపేర్లు ఇచ్చాడు 64,000 చెల్లించిన మధ్యకాలిక డివిడెండ్ 2 లక్షలు ఇచ్చాడు ఇది ఈ లెక్కను ఆధారంగా చేసుకుని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది లెక్క దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఏం చేయాలంటే ముందు షెడ్యూల్ చేయాలి షెడ్యూల్ చేసిన తర్వాత ఆ షెడ్యూల్ అనలైజేషన్ చేసుకుని ముందు 13, 14, 15, 16 షెడ్యూల్స్ చేసి ఒక ఆస్తి పట్టిన చేస్తాం అదే లాభ నష్టాల నివేదిక ఆదాయత నివేదిక తయారు చేస్తాం అట్ ది సేమ్ టైం 1, 2, 3, 4, 5 to 12 షెడ్యూల్స్ ప్రకారం ఏం చేస్తాం అంటే 12 షెడ్యూల్స్ ప్రకారం మనం ఏం చేస్తామంటే అక్కడ ఆస్తి ఎప్పుడు పెట్టింది కొత్త ఆస్తి ఎప్పుడు పెట్టింది చేస్తాం సో ఇప్పుడు ఈ షెడ్యూల్స్ కనుక నేర్చుకున్న తర్వాత అందులో మనం అనలైజేషన్ చేసుకుని చేస్తున్నాం ఓకే దీన్ని ముందు షెడ్యూల్స్ని ఏమేమి వస్తాయో అది నేర్చుకున్న తర్వాత సో అలా అందులోకి వెళ్దాం ఓకే ఫస్ట్ షెడ్యూల్ వన్ అప్పుడు ఇక్కడ మూలధనం వస్తుంది ఆ మూలధనంలో మనకేంటి అధికృత మూలధనం జారీ చేసిన వాటా మూలధనం చందాయిన మూలధనం పిలిచిన మూలధనం చెల్లించిన మూలధనం ఈక్విటీ మూలధనం ఇలాంటి ఎన్ని మూలధనాలు ఇస్తే అన్ని మూలధనాలు వేసుకోవాలి ఈ ఇక్కడ ఈ లెక్క మనకి షెడ్యూల్ మూలధనంలో ఒకటే ఒకటి ఇచ్చాడు అధికృత మూలధనం అదే అమౌంట్ని 20 లక్షలకి అధికృత మూలధనం యూటిలైజ్ చేసుకున్నాడు జారీ చేసిన మూలధనం యూటిలైజ్ చేసుకున్నాడు చందాయిన మూలధనం యూటిలైజ్ చేసుకున్నాడు పిలిచిన మూలధనం యూటిలైజ్ చేసుకున్నాడు చెల్లించిన మూలధనం కూడా యూటిలైజ్ చేసుకున్నాడు అన్నిటిని ఈ 20 లక్షలు వచ్చే అది ఉపయోగించుకున్నాడు అప్పుడు మనం ఏం చేస్తాం 20 లక్షల పరిగణలోకి తీసుకుని ఆ 20 లక్షలని షెడ్యూల్ వన్ మూలధనం కింద తీసుకుంటాం ఓకే ఇది అర్థమైన కదా షెడ్యూల్ వన్ అంటే కంపల్సరీ షెడ్యూల్ వన్ అధికృత మూలధనం కానీ వాటా మూలధనం కానీ జారీ మూలధనం కానీ సో పిలిచిన మూలధనం కానీ చెల్లించిన మూలధనం కానీ
దాన్ని షెడ్యూల్ 1 లో వేసుకోవాలి. షెడ్యూల్ 2 అంటే ఏంటంటే రిజర్వ్ మిగులు. ఇక్కడ ఏవైతే రిజర్వ్ మిగులు ఉంటాయో ఆ రిజర్వ్ మిగులు ఇక్కడ పరిగణలోకి తీసుకుని తీసుకోవాలి. ఇక్కడ శాసనాత్మక రిజర్వ్ లాభ నష్టాల ఖాతా ఏమైనా ఇస్తే లాభ నష్టాలుగా తీసుకోవాలి. శాసనాత్మక రిజర్వ్ రిజర్వ్ మిగులు అని విడివిడిగా ఇచ్చినా కూడా వాటిని కూడా ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ షెడ్యూల్ 2 లో వచ్చేసరికి రిజర్వ్ మిగులు అంటే ఏమి ఇచ్చాడు, శాసనాత్మక రిజర్వ్ 12,60,000 ఇచ్చాడు వేసుకున్నాం. నెక్స్ట్ లాభ నష్టాల ఖాతా ఇచ్చాడు 2,73,000 ఇచ్చాడు వేసుకున్నాం. దాని గ్రాంట్ అవుట్ నుంచి 15,34,000 వేసుకున్నాం అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడే షెడ్యూల్ 2 అయిపోయింది. అంటే షెడ్యూల్ 2 మళ్ళీ షెడ్యూల్స్ అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి షెడ్యూల్ గురించి చెప్పేసి అప్పుడు సమ్ చెప్పేస్తాను. ఓకే ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ 3 అంటే ఏంటంటే డిపాజిట్లు. షెడ్యూల్ 3 అంటే డిపాజిట్లు. ఇక్కడ సేవింగ్స్ డిపాజిట్లు కానీ కరెంట్ డిపాజిట్లు కానీ ఇతర డిపాజిట్లు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించినవన్నీ మనం వేసుకోవాలి. సేవింగ్స్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లు, సో ఇతర డిపాజిట్లు, అలాంటి డిపాజిట్లు ఏమన్నా ఉంటే వాటిని తీసుకొచ్చి అంటే మన కంపెనీకి సంబంధించిన షెడ్యూల్ ప్రకారం ఆ కంపెనీలోనే వేసుకోవాలి. సో ఇక్కడ షెడ్యూల్ 3 సంబంధించి ఏమి ఇచ్చాడు డిపాజిట్లు ఈ లెక్కలో, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు ఎంత ఇచ్చాడు, 2,42,45,000 ఇచ్చాడు వేసుకున్నాం. ఇతర డిపాజిట్లు ఇతర ఖాతాల మీద డిపాజిట్లు ఎంత ఇచ్చాడు, 69,20,000 ఇచ్చాడు వేసుకున్నాం. మొత్తం 2,71,65,000. సో దీన్ని అనలైజేషన్ చేసుకున్నాం. ఇది షెడ్యూల్ 3 అంటే షెడ్యూల్ 3 అయిపోయింది. సో షెడ్యూల్ 4 ఏంటంటే షెడ్యూల్ 4 ఏంటంటే తెచ్చిన అప్పుడు మనం ఎవరి దగ్గరైనా తెచ్చినప్పుడు అంటే ఎవరి దగ్గరైనా తెచ్చామనుకోండి, బ్యాంకుల నుంచి, ఇతర బ్యాంకుల నుంచి కానీ, వేరే బ్యాంకుల నుంచి కానీ, సో బ్యాంకర్స్ దగ్గర నుంచి కానీ, సో సెక్యూరిటీ హోల్డర్స్ దగ్గర నుంచి కానీ, సో క్రెడిటర్స్ దగ్గర నుంచి కానీ, సో ఎవరి దగ్గర నుంచి అయినా అప్పులు తెస్తే ఆ అప్పులన్నీ షెడ్యూల్ 4లో వేసుకోవాలి. షెడ్యూల్ 4లో ఇక్కడ వేసుకోవాలి. సో అలాగా మనకి ఈ లెక్కలో ఏమి ఇచ్చాడు, ఇతర బ్యాంకుల నుంచి 64,82,000 ఇచ్చాడు. 64,82,000 ఇక్కడ వేసుకోవాలి. ఇది షెడ్యూల్ 4కి సంబంధించి. షెడ్యూల్ 5 సంబంధించి ఏంటంటే ఇతర అప్పులు ఏర్పాటు. ఇదేంటి, తెచ్చిన అప్పులు ఇక్కడ వేసుకోవాలి. షెడ్యూల్ 5లో ఇతర అప్పులు వేసుకోవాలి. ఇతర అప్పులు అంటే మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారం చేసుకున్నప్పుడు వచ్చిన హుండీలు, అంటే డిస్కౌంట్ చేసుకున్నాం. డిస్కౌంట్ చేసిన హుండీలు అంతా 64,00,000 ఉంది, 64,000 ఉంది, 64,00,000 వేసుకున్నాం. మధ్యకాలిక డివిడెండ్ 2,00,000 ఉంది, వేసుకుంటే 2,64,00,000 ఉంది. ఇది ఇతర అప్పులు ఏర్పాట్లు, అంటే ఇతరుల దగ్గర నుంచి ఏమైనా అప్పులు చేసామా అలాంటి అప్పులని ఈ షెడ్యూల్ 5లో తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన రెండు ఈ లెక్కలు ఏమి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఏంటి, డిస్కౌంట్ చేసిన హుండీలు మీద డివిడెండ్ ఇచ్చాడు, అది ఇక్కడ మనం పరిగణలోకి తీసుకున్నాం. నెక్స్ట్ మధ్యకాల డివిడెండ్ ఇచ్చాడు 2,00,000, అది ఇక్కడ పరిగణలోకి తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ షెడ్యూల్ ప్రకారం చేసాం కాబట్టి అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ షెడ్యూల్ 6. షెడ్యూల్ 6 అంటే ఏంటంటే నగదు, చేతిలో నగదు కానీ ఆర్బీఐ నుండి వచ్చిన నగదు కానీ ఇలాంటి నగదుని అనలైజేషన్ చేసుకుని తీసుకోవాలి. షెడ్యూల్ 6 అంటే మనకి ఏం చెప్తున్నాడు, నగదు చేతిలో నగదు ఎంత ఉంది, ఈ లెక్కలో 2,25,000 ఉంది. సో ఆర్బీఐ దగ్గర తీసుకొచ్చిన నగదు ఎంత ఉంది, 20,30,000 ఉంది. సో రెండింటిని యాడ్ చేసి చూస్తే 22,55,000 ఉంది. అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే షెడ్యూల్ 6లో నగదు అంటే చేతిలో నగదు తీసుకోవచ్చు, బ్యాంకులో నగదు తీసుకోవచ్చు, ఎన్ని బ్యాంకులు అకౌంట్స్ ఉంటే అన్ని బ్యాంకుల అకౌంట్స్ని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఆర్బీఐ ఇక్కడ మనకు 2,20,000 ఇచ్చాడు, ఇక్కడ చేతుల నగదు ఏమో 2,25,000 ఇచ్చాడు. ఆర్బీఐలో తీసుకున్న నగదేమో ఆర్బీఐలో ఉన్న నగదు 20,30,000 ఇచ్చాడు. రెండు టోటల్ చేసుకున్న మనకు ఎంత వచ్చింది, 22,55,000 వచ్చింది. ఇది షెడ్యూల్ 6. షెడ్యూల్ 7 ఏంటంటే ఇతర బ్యాంకు నిల్వలు ఏమైనా ఉన్నాయా, అంటే మన బ్యాంకుతో పాటు మన కంపెనీ ఆపరేట్ చేస్తున్న బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకులు అంటే విదేశీ మార్క్ బ్యాంకులు కానీ ఇతర బ్యాంకులు కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని అనలైజేషన్ చేసుకోవాలి. అలాంటి బ్యాంకులు ఏమైనా ఉంటే ఆ బ్యాంకుల్లో తీసుకున్న ఆ బ్యాలెన్స్లు ఎలా ఉన్నాయో ఆ బ్యాలెన్స్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది షెడ్యూల్ 7లో అర్థం చేసుకోవాలి. షెడ్యూల్ 7లో అర్థం చేసుకునేటప్పుడు మనం ఏమవుతుంది, ఇతర బ్యాంకులు ఏమో చేసుకునేటప్పుడు విదేశీ బ్యాంకుల నిల్వ ఉంది మనకి, ఎంత వచ్చింది, 12,60,000 ఉంది, 12,60,000 ఇక్కడ అర్థం చేసుకుంటాం. షెడ్యూల్ 8కి వచ్చేసరికి పెట్టుబడులు ఉంటాయి. పెట్టుబడులు అంటే 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. పెట్టుబడులు అనేవి 2 రకాలుగా ఉంటాయి, ఒకటి విదేశీ పెట్టుబడులు ఉంటాయి, ఒకటి స్వదేశీ పెట్టుబడులు ఉంటాయి. అంటే భారతదేశ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు, 2 రకాల పెట్టుబడులు ఇక్కడ షెడ్యూల్ 8లో తీసుకోవాలి. పెట్టుబడులు ఇక్కడ మనకు ఓన్లీ భారతదేశ పెట్టుబడులు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అది అంటే 98,82,000 ఇచ్చాడు. 98,82,000 ఇచ్చాడు. ఇది షెడ్యూల్ 8లో వేసుకోవాలి. షెడ్యూల్ 9లో అడ్వాన్సులు ఇచ్చాడు నాకు. అడ్వాన్సులు అంటే ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నాం, విదేశీయుల దగ్గర నుంచి ఏమైనా అడ్వాన్సులు తీసుకున్నామా, స్వదేశీ ఉన్న నుంచి అడ్వాన్సులు తీసుకున్నామా, అలాంటి అడ్వాన్సులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇందులో 4 రకాల అడ్వాన్సులు ఉన్నాయి. అది షెడ్యూల్ 9లో అడ్వాన్సులు వేసుకునేటప్పుడు 1+2 తీసుకున్నాం. 1+2 తీసుకున్నప్పుడు ఆ 2 యొక్క టోటల్ ఎక్కడ వేసుకున్నాం అంటే ఇంతకు ముందు మనం అడ్వాన్సులలో ఎనలైజేషన్ చేసుకునేటప్పుడు కంపెనీ అడ్వాన్సులు ఏవైతే ఉన్నాయో వాటిని
చూస్తే మనకేంటంటే స్థిరాస్తులు. స్థిరాస్తులు అంటే ఏంటి? ఆవరణాలు. ఆవరణాలు అంటే మనకేంటంటే స్థిరాస్తుల ఆవరణాల్లో 22,17,000 ఉంది. 22,17,000 ఉంది. 22,17,000 ఉంది. సో స్థిరాస్తులు అనేది ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్. 10th షెడ్యూల్లో ఫిక్స్డ్ అసెట్ని మనం తీసుకోవాలి. 10th షెడ్యూల్లో ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవి అంటే ఇక్కడ స్థిరాస్తులు ఏమైతే ఉంటాయి? ఆవరణాలు, ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, మిషనరీ ఎక్విప్మెంట్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఒకటే ఒకటి ఇచ్చాడు. ఏంటి ఆవరణాలు ఇచ్చాడు? 22,17,000. అది డైరెక్ట్గా తీసుకున్నాం. నెక్స్ట్ 11th షెడ్యూల్ ఇతర ఆదాయాలు. ఇతర ఆదాయ ఇతర ఆస్తులు. ఇతర ఆస్తులు ఎలా అంటే స్థిర ఆస్తుల్లో ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడ ఇతర ఆస్తులు ఎలా ఉంటుందంటే షెడ్యూల్ 11లో. సో అంకణా తేడా ఉంటుంది. ఇతర ఆస్తుల్లో అంకణా తేడా ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ అంకణా తేడా ఇచ్చే 2,00,000 ఇక్కడ వేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే షెడ్యూల్ 12లో అగంతుకు బాధ్యతలు అలాంటివి ఏమైనా ఉంటే అగంతుకు బాధ్యతలు ఏమంటే షెడ్యూల్ 12లో వేసుకోవాలి. ఇక్కడ ఎండార్స్మెంట్ కానీ వసూలుపై వచ్చిన ఉండీలు కానీ ఉండీల మీద వచ్చిన అమౌంట్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ షెడ్యూల్ 12లో వేసుకోవాలి. ఇక్కడ ఏంటి ఇచ్చాడు? ఎండార్స్మెంట్స్ ఇచ్చాడు, వసూలుపై వచ్చిన ఉండీలు ఇచ్చాడు. సో ఎండార్స్మెంట్ ఎంత ఇచ్చాడు? 5,75,000 ఇచ్చాడు. సో వసూలుపై వచ్చిన ఉండీలు ఎంత ఇచ్చాడు? 15,00,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే 20,75,000 వచ్చింది చేసుకున్నాం. ఇది షెడ్యూల్ 12కి సంబంధించి. షెడ్యూల్ 13కి సంబంధించి ఏంటంటే ఆర్జించిన వడ్డీ. ఆర్జించిన వడ్డీ అంటే ఆర్జించిన వడ్డీలు ఏవైతే ఉన్నాయో మనకు వచ్చిన రిసీవ్ చేసుకుని ఆర్జించిన వడ్డీ ఆల్రెడీ డైరెక్ట్ ఇచ్చేసాడు. ఈ లెక్కలో 5,50,000 ఇచ్చాడు, 5,50,000 వేసుకోడు. సో ఆర్జించిన డిస్కౌంట్ కూడా ఇచ్చాడు ఈ లెక్కలో 1,80,000. దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం. మొత్తం 7,30,000 దీన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఇది షెడ్యూల్ 13కి సంబంధించి. షెడ్యూల్ 14కి సంబంధించి ఏంటంటే ఇతర ఆదాయాలు. షెడ్యూల్ 14, 15, 16 ఇవి ఇంతకుముందు మనం నేర్చుకునే 13 కానీ 14 కానీ 15 కానీ 16 కానీ ఈ 4 షెడ్యూల్స్ నేను ప్రీవియస్ లెక్కలో మనం చేసినాయి. కొత్తగా వచ్చినవి ఏంటంటే 12 షెడ్యూల్స్. సో షెడ్యూల్ 14 ఏంటంటే ఇతర ఆదాయాలు. ఇతర ఆదాయాలు ఓన్లీ కమిషన్ ఉంది కాబట్టి ఒక కమిషన్ టోటల్ చేసి తీసుకున్నాం. నెక్స్ట్ షెడ్యూల్ 15 ఏంటంటే చెల్లించిన వడ్డీ కాబట్టి చెల్లించిన వడ్డీని ఇక్కడ డిపాజిట్పై వడ్డీ ఒకటే ఉంది, 1,60,000 తీసుకున్నాం. సో నిర్వహణ ఖర్చులు డైరెక్ట్ ఇచ్చేసాడు. ఇంతకుముందు ఏంటంటే ఎన్ని ఖర్చులు ఉంటే అన్ని ఖర్చులు మనం అనలైజేషన్ చేసుకుని వేసుకునేవాళ్ళు. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసాడు 1,82,000. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఒక నిమిషం ఏంటంటే షెడ్యూల్స్ గురించి. ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత సమ్ అందులో ఇప్పుడు షెడ్యూల్లో చేసిన టోటల్ని మనం ఆ లెక్కలో ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ షెడ్యూల్ 1 అనగానే మూలధనం గురించి తీసుకోవాలి. షెడ్యూల్ 2 అనగానే రిజర్వ్ మిగిలిన గురించి తీసుకోవాలి. షెడ్యూల్ 3 అంటే డిపాజిట్లు తీసుకోవాలి. షెడ్యూల్ 4 అంటే తెచ్చిన ఏమైనా అప్పులు ఉంటే ఆ అప్పులు తీసుకోవాలి. షెడ్యూల్ 5 అంటే ఇతర అప్పులు ఏమైనా ఉన్నాయా మనకి ఇంకా సులభం అలాంటి అప్పులు ఏమైనా ఉంటే షెడ్యూల్ 5లో తీసుకోవాలి. షెడ్యూల్ 6 ఏంటంటే నగదు. మనకి ఆర్బీఐలో కానీ ఎస్బీఐలో కానీ సో నగదు చేతుల్లో నగదు కానీ బ్యాంక్లో నగదు కానీ మనకి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్స్ అలాంటివి తీసుకోవాలి షెడ్యూల్ 6లో. షెడ్యూల్ 7లో ఇతర బ్యాంకులు ఏమైనా ఉన్నాయా, మన కంపెనీ ఆపరేట్ చేస్తున్న బ్యాంకులు కాకుండా ఇతర బ్యాంకుల నుంచి ఏమన్నా మనకి ఏమైనా అకౌంట్స్ ఉన్నాయా, ఆ అకౌంట్ని ఆపరేట్ చేస్తున్నాం అలాంటివి షెడ్యూల్ 7లో వేసుకోవాలి. 8లో ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు మాత్రమే వేసుకోవాలి ఇక్కడ. సో షెడ్యూల్ 9లో అడ్వాన్స్లో వేసుకోవాలి. షెడ్యూల్ 10లో స్థిరాస్తులు వేసుకోవాలి. షెడ్యూల్ 11లో ఇతర ఆస్తులు వేసుకోవాలి. షెడ్యూల్ 12లో అగంతుకు బాధ్యతలు ఏమైనా ఉంటే వేసుకోవాలి. ఇది షెడ్యూల్ 12కి సంబంధించి. ఇక 13, 14, 15, 16 ఇవన్నీ తెలిసిందే. 13, 14 ఏంటి? ఇతర ఆదాయాలకు సంబంధించి 13, 14 కలిస్తే ఆదాయాలను కింద తీసుకుంటాం. 15, 16 చేసుకుంటే మనకి చెల్లి వేయాలని తీసుకుంటాం. అంటే 13, 14 మనకు తెలిసిందే, ఇంతకుముందు ప్రీవియస్ లెక్కలో నేర్చుకున్నదే. 13, 14, 15, 16 కూడా ఇంతకుముందు ప్రీవియస్ లెక్కలో తెలుసుకుంది. ఇప్పుడు ఈ షెడ్యూల్స్ అన్నింటిని మనం లాభ నష్టాల ఖాతాలో పే చేద్దాం. అక్కడ ఎలా ఆ ఖాతాని ఇప్పుడే చెప్తాం. సో ఇప్పుడు ఒక నిమిషం ఓకే. సో మనం అక్కడ షెడ్యూల్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనకి 2016 మార్చికి అర్థమయ్యే సంవత్సరానికి ఏబీసీడీ బ్యాంకింగ్ లిమిటెడ్ యొక్క ఆస్తి ఎప్పుడు కట్టిన ఇక్కడ తీసుకుంటాం. అంటే ఫస్ట్ ఆదాయం తీసుకోవాలంటే మనం షెడ్యూల్ 13, 14 తీసుకుంటాం. షెడ్యూల్ సెకండ్ వేయాలి తీసుకోవాలంటే షెడ్యూల్ 15, 16 తీసుకుంటాం. సో అగంతుక ఏర్పాట్లు కూడా మనం ఏర్పాట్లు అగంతులు వచ్చినప్పుడు అక్కడ మనం ఇంప్లిమెంట్ చేసినా అక్కడ మనం కావాలి. ఫోర్త్ ఇంప్లిమెంట్ చేస్తే ఇంతకుముందు చేసిన లెక్క వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే సో షెడ్యూల్ 1, 2, 12 చేసిన తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఆ 1, 2, 12 ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సరే ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ ఆస్తి ఎంపిక చేసిన చెప్పిన తర్వాత అది చెప్తాను. సో ఒకటి ఏంటంటే ఆదాయం. ఆదాయంలో ఫస్ట్ ఆర్జించిన వడ్డీ 13th షెడ్యూల్ ప్రకారం ఇక్కడ మనం వేసుకోవాలి.
14 ప్రకారం ఎక్కడ ఆదాయాలు అక్కడ చెప్పాను షెడ్యూల్స్ ప్రకారం ఆ షెడ్యూల్ 14 ప్రకారం ఎంత వచ్చింది 45,000 వచ్చింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం మొత్తం 7,75,000 వచ్చింది దీన్ని మొత్తం ఆదాయాలను తీసుకుంటాం దీన్ని ఏమంటారంటే మొత్తం ఆదాయాలను తీసుకుంటాం సో ఇది మొత్తం ఆదాయాలు నెక్స్ట్ మొత్తం వేయాలి ఎలా ఉంటుందంటే మొత్తం షెడ్యూల్ 15 అక్కడే చేసుకున్నాం షెడ్యూల్ 15 ఏమి ఇచ్చాం చెల్లించిన వడ్డీ ఇచ్చాం డైరెక్ట్గా ఎంత వచ్చింది 1,60,000 వచ్చింది వేసుకున్నాం షెడ్యూల్ 69 అంటే 1,82,000 సో నిర్వహణ ఖర్చులు ఇచ్చాడు సో నిర్వహణ ఖర్చులు ఇచ్చాం డైరెక్ట్గా వేసేసుకున్నాం వేసేసుకుంటే దీని టోటల్ వచ్చి మొత్తం మొత్తం వేయాలి 4,70,000 డైరెక్ట్గా వేసేసుకున్నాం సో ఏర్పాటు భాగంలో అని సో మనం అప్పుడు లాభం లేదా నష్టం ఎలా వస్తుంది మనకు తెలిసిందే 1-2 అంటే 7,75,000 వేసి 4,70,000 తీసేస్తే వచ్చిన దాన్ని లాభం లేదా నష్టం 15,000 తీసుకుంటాం సో తీసేస్తే ఎంత వచ్చింది మనకి 7,75,000 నుంచి 4,70,000 తీసేస్తే 3,20,000 వచ్చింది దాన్ని ప్రస్తుత సంవత్సరం లాభంగా తీసుకుంటాం గత సంవత్సరం ఏమైనా లాభాలు ఉన్నాయా ఉన్నాయి మనకి లెక్కలు ఎంత ఇచ్చాడు 2,29,000 ఇచ్చాడు ఆ 2,29,000 ఇక్కడ వేసుకున్నాం 2,29,000 ఇక్కడ వేసేసుకున్నాం వేసేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వినియోగితాలు ఏమైనా ఉన్నాయా శాసనాత్మక రిజర్వు బదిలీ అక్కడ చేసాం చేసినాం కాబట్టి ఇక్కడ వేసుకుంటాం మనం ఎంత వచ్చింది శాసనాత్మక రిజర్వు బదిలీ ఎంత వచ్చింది 60,000 వచ్చింది డైరెక్ట్ చేసుకున్నాం మధ్యకాలిక డివిడెండ్ 2,00,000 వచ్చింది డైరెక్ట్ చేసుకుంటాం ఆసియాకు పట్టికి మళ్ళించవలసిన లాభం 2,73,000 ఉంది వేసుకున్నాం ఎంత వచ్చింది 5,34,000 వచ్చింది సో మనకి ఇక్కడ వచ్చిన లాభాలకి అంటే ప్రస్తుతం లాభం లేదా నష్టంలో వచ్చిన లాభాలకి సో వినియోగితాలు ఈక్వల్ అయిపోవాలి అయిపోయింది ఇక్కడ చూడండి గత ప్రస్తుతం వచ్చిన 3,05,000కి గత సంవత్సరం 2,29,000 కలిపితే 5,34,000 అయింది ఇప్పుడు వినియోగితాలు అన్నీ కలిపితే 5,34,000 అయింది ఇలా ఆ అంతమయ్య ఆస్తి అప్పులు బట్టి ఎవరిదే సో అంతమయ్య ఏబీసీ లిమిటెడ్ ఏబీసీ బ్యాంక్ లిమిటెడ్ యొక్క ఆస్తి అప్పులు బట్టి సో ఇదే ఇది 2016 మార్చి 31 అంతమయ్యింది అలాగే బాధలు కూడా ఆస్తి అప్పులు పట్టింది తయారు అది ఆస్తి అప్పులు బట్టి నివేదిక సో ఇప్పుడు మనం ఆస్తి అప్పులు పట్టింది తయారు చేస్తాం ఇప్పుడు అదే అక్కడ మనం ఏమి తీసుకున్నాం ఇక్కడ ఈ ఆస్తి అప్పులు బట్టి తయారు చేసేటప్పుడు మనం షెడ్యూల్ 13, 14, 15, 16 ఇవి మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం 13, 14, 15, 16 అనాల షెడ్యూల్స్ ప్రకారం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఇక నెక్స్ట్ మూలధనం లేదా అప్పులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో షెడ్యూల్ 12 వరకు తీసుకుంటాం షెడ్యూల్ 1 ఏంటి మూలధన అప్పులు మూలధన ఖాతాలు చేస్తాం మూలధన ఖాతాలో వచ్చే టోటల్ ఎంత వచ్చింది 20,00,000 వచ్చింది డైరెక్ట్గా ఇక్కడ 20,00,000 చేసుకున్నాం నెక్స్ట్ రిజర్వ్ మిగులు షెడ్యూల్ 2 అని దాని టోటల్ ఎంత వచ్చింది 17,34,000 వచ్చింది అక్కడ చేసిన షెడ్యూల్స్లో సారీ ఇంతకుముందు చేసిన షెడ్యూల్స్లో చేసిన లెక్క కంటిన్యూషన్లో చూసుకున్నాం అక్కడ షెడ్యూల్ చేసాం కదా మనం షెడ్యూల్ ఏం చేసాం 2లో రిజర్వ్ మిగులు వచ్చింది దాని టోటల్ ఎంత వచ్చింది గ్రాండ్ టోటల్ 15,34,000 వచ్చింది 15,34,000 వేసుకున్నాం నెక్స్ట్ డిపాజిట్లు ఆల్రెడీ షెడ్యూల్ 3లో చేసాం డిపాజిట్ ఎంత వచ్చింది 2,70,000 వచ్చింది ఇక్కడ వేసేసుకున్నాం నెక్స్ట్ తెచ్చినప్పుడు షెడ్యూల్ 4లో తెచ్చినప్పుడు ఉన్నాయి దానికి సంబంధించింది ఇక్కడ వేసుకున్నాం ఎంత ఇది 64,82,000 డైరెక్ట్ వేసుకున్నాం షెడ్యూల్ 5లో ఇతర అప్పులు ఏర్పాటు ఉంది 2,64,000 2,64,000 వేసుకున్నాం గ్రాండ్ టోటల్ వచ్చి మొత్తం అని రాసుకున్నాం అక్కడ మొత్తం 3,74,45,000 వచ్చింది మూలధనం అప్పులు అంటే షెడ్యూల్ 1, 2, 3, 4, 5 టోటల్ చేస్తే వచ్చిన అమౌంట్ సో ఇవి ఆస్తులు వచ్చినాయి 1, 2, 3, 4, 5 అనేవి అప్పులు మూలధన ఖాతాకి సంబంధించిన అప్పులు అంటే 1, 2, 5 వరకు అప్పులు ఉంటాయి నెక్స్ట్ 6, 7, 8, 9, 10, 11 వరకు ఆస్తులు ఉంటాయి ఆ ఆస్తులు మేము ఆస్తుల్లో చూపిస్తాం అప్పులు అప్పులు చూపిస్తాం ఇక్కడ షెడ్యూల్ 13, 14 ఎలా చూపించామో ఇక్కడ కూడా 1, 2, 5 ఏమో అప్పులు 6, 2, 11 ఏమో ఆస్తులు సో 6లో ఏమో చేసాము చేతులు నగదు ఎంత చేతులు నగదు ఆపేయవద్దు నగదు మనం షెడ్యూల్ 6లో చేస్తాం చేస్తే దాని గ్రాండ్ అవుట్ వచ్చి ఎంత వచ్చింది 2,20,25,000 వచ్చింది 22,55,000 వచ్చింది డైరెక్ట్ చేసేసుకున్నాం సో ఇతర బ్యాంకుల వద్ద నిల్వ అను దాన్ని షెడ్యూల్ 7లో చేస్తాం అది ఎంత వచ్చింది 12,60,000 వచ్చింది డైరెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇతర పెట్టుబడులు ఎంత వచ్చింది షెడ్యూల్ 8లో వేసుకున్నాం పెట్టుబడులు ఎంత వచ్చింది షెడ్యూల్ 8 వేసుకున్నాం 98,82,000 వేసుకున్నాం షెడ్యూల్ 9లో అడ్వాన్స్ వేసుకున్నాం 9 షెడ్యూల్ 9లో అడ్వాన్స్ వేసుకున్నాం ఎంత అది 2,16,85,000
షెడ్యూల్ 10 లో స్థిర ఆస్తులు తీసుకున్నాం ఎంతని 22,17,000 డైరెక్ట్ గా తీసుకున్నాం సో ఇతర ఆస్తులు అది షెడ్యూల్ 11 లో తీసుకున్నాం అది ఎంత వచ్చింది 2,00,000 వరకు వచ్చింది మొత్తం దీని గ్రాండ్ టోటల్ ఎంత వచ్చింది అంటే మనకి 3,74,45,000 అంటే మూల అప్పులు ఎంత వచ్చింది మనకి 3,74,45,000 వచ్చింది సో ఆస్తులు ఎంత వచ్చింది ఆస్తులు ఎంత వచ్చింది 3,74,45,000 అంటే అప్పులు 3,74,45,000 వచ్చింది కాబట్టి ఆస్తులు కూడా వచ్చింది అంటే ఈక్వల్ అయిపోయింది సో మిగిలిన ఏమన్నా ఉంటే వై అనధిక బాధ్యతల్ని షెడ్యూల్ 12 లో వేసుకున్నాం ఎంత షెడ్యూల్ 12 లో ఎంత వచ్చింది అంటే షెడ్యూల్ 12 లో 5,75,000 వేసుకున్నాం షెడ్యూల్ 12 లో అనధిక బాధ్యత వచ్చింది కాబట్టి దీన్ని అడిషనల్ వేసుకోవాలి అడిషనల్ గా వేసేసుకున్నాం అయిపోయింది నెక్స్ట్ వసూలుగా వచ్చిన ఉండేలు కూడా డైరెక్ట్ గా వేసేసుకున్నాం ఇక్కడ ఎంత 15,00,000 వేసుకున్నాం ఈ రెండింటిని ఎందుకు ఈ ఆస్తి అప్పుల పట్టిలో తీసుకోకూడదు అంటే మనం షెడ్యూల్ 1-5 అనేది అప్పులు అనుకున్నాం షెడ్యూల్ 6-11 అనేది ఆస్తులు అనుకున్నాం షెడ్యూల్ 12 అంటే అనంతిక రిజర్వ్ బాధ్యతలు రిజర్వ్ సపరేట్ గా ఉంటుంది సో దీన్ని సపరేట్ గా తీసుకున్నాం అంటే షెడ్యూల్ 1-5 కి ఈక్వల్ గా 6-11 వచ్చారు వచ్చేసింది కదా మనకి 1-5 ఎంత వచ్చింది 3,74,45,000 వచ్చింది నెక్స్ట్ 6-11 షెడ్యూల్ ఎంత వచ్చింది అది కూడా 3,74,45,000 వచ్చింది అంటే ఇంత ముందు చేసిన ఈ ఫస్ట్ ముందు చేసింది షెడ్యూల్ 13, 14, 15, 16 చేసినప్పుడు ఎలాగ అనలైజేషన్ చేశామో అలాగే ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ చూడండి షెడ్యూల్ 13, 14 లో తీసుకున్నప్పుడు 7,75,000 వచ్చింది దానిలోంచి షెడ్యూల్ 2 తీసేసాం అంటే షెడ్యూల్ 13, 14 అనేది ఆధారంగా తీసుకున్నాం దాంట్లోంచి షెడ్యూల్ 15, 16 తీసేస్తే వచ్చే లాభాన్ని తీసుకున్నాం ఇది ప్రస్తుత సంవత్సర లాభం 3,05,000 వచ్చింది సో రెండవ గత సంవత్సరం లాభం ఎంత వచ్చింది 2,29,000 వచ్చింది దాని గ్రాండ్ టోటల్ ఎంత వచ్చింది 5,34,000 వచ్చింది దీనికి ఈక్వల్ గా వినియోగితాలు ఉండాలి ఒన్ వచ్చిందా లేదా చెక్ చేసుకున్నాం శాసనాత్మక రిజర్వ్ బదిలీ 60,000 వేసుకున్నాం మధ్యకాలిక డివిడెండ్ 2,00,000 వేసుకున్నాం సో ఆస్తి పట్టికి మళ్ళీ ఇచ్చిన లాభాలు 2,53,000 వేసుకున్నాం ఈ మూడు కూడితే 5,34,000 వచ్చింది అంటే ఇక్కడ ఈక్వల్ అయిపోయింది అంటే షెడ్యూల్ 13, 14 లోంచి 15, 16 తీసిన అమౌంట్ లోకి వచ్చిన లాభానికి గత సంవత్సరం లాభానికి వినియోగితాలు ఈక్వల్ అయిపోయింది అలాగే ఇక్కడ కూడా షెడ్యూల్ 1-5 కి 6-11 షెడ్యూల్ ఈక్వల్ అయిపోయింది అంటే 1-5 అనేది మనం ఏం చేసుకున్నాం అప్పులు తీసుకున్నాం 6-11 అనేవి ఆస్తులు తీసుకున్నాం ఈ ఆస్తులకు అప్పులు ఈక్వల్ అయిపోయింది మిగిలిన షెడ్యూల్స్ ఏమైతే ఉన్నాయో 12 అగంతుక బాధ్యతలు అందులో ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇలా చేయాలి లెక్క చేస్తే మన పని అయిపోతుంది.